హాయ్ వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ ఈ మధ్య కాలంలో గుబురు గడ్డం జుట్టు పెంచుకొని ఓ యోగిల ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ లాక్డౌన్ సమయాల్లో ఫామ్ హౌస్లో ఉంటూ ప్రకృతిని ఆస్వాదించాడు అయితే పవన్ కళ్యాణ్ ఇక మేకప్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు అసలే వాయిదాలు పడుతూ వస్తు ఉండడంతో వకీల్ సాబ్ మరింత వెనక్కి పోతూ వస్తోంది అయితే తాజాగా తన యోగి రూపాన్ని తీసేసి మళ్ళీ స్మార్ట్ లుక్లోకి మారిపోయాడు పవన్ కళ్యాణ్ తాజాగా పవన్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఆదివారం నుంచి పవన్ వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొంటారు హైదరాబాద్లో వేసిన ప్రత్యేక కోట్ సెట్లో పవన్ కళ్యాణ్ పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం సినిమాకు కీలకమైన కోట్ సీన్లను ఈ స్కెడ్యూల్లో షూట్ చేస్తున్నారట అయితే హీరోయిన్తో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది వకీల్ సాబ్ విషయంలో మొదటి నుంచి లీక్లు తలనొప్పిగా మారాయి షూటింగ్ లొకేషన్స్లో సీన్లు ఫోటోలు స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి అయితే ఈసారి మాత్రం అలాంటి సంఘటనలేమైనా జరిగితే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్లు ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ లేఖల పట్ల నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేశాడు అయితే ప్రస్తుతం సినిమాకు కీలకమైన కోర్టు సీన్ల చిత్రీకరిస్తున్నారు కాబట్టి అవి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దిల్ రాజు అయితే పవన్ తన స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో పవన్ క్లీన్ షేవ్ చేసుకుని మళ్లీ పాత పవన్ కళ్యాణ్ లా దర్శనమిచ్చాడు వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ తన గడ్డాన్ని తీసేసి జుట్టును కత్తిరించుకున్నాడు పవర్ స్టార్ చేతిలో ప్రస్తుతం బోలెడని సినిమాలున్నాయి వకీల్ సాబ్ అయిపోయిన వెంటనే క్రిష్ సినిమా అది లైన్లో ఉండగానే హరిశంకర్ ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడు అవి కాకుండానే బండ్ల గణేష్తో ఒకటి సితారా ఎంటర్టైన్మెంట్స్లో మరొకటి కమిట్ అయ్యాడు